హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అండి, కానీ సాటర్డే నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా సాటర్డే నైట్ నేను స్నానం చేసి వచ్చాక ఈ విధంగా మార్నింగ్కి ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నానండి. అది వచ్చేసి ఇక్కడ మినపప్పు నానబెడుతున్నాను మార్నింగ్ వడలు చేద్దామని. ఇంక ఇక్కడ పూజా సామాను కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి, నైటే మార్నింగ్ టైం ఉండదు కదా అని చెప్పేసి. ఈ విధంగా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత తుడిచిపెట్టుకుంటే వాటర్ ఏమీ లేకుండా అవి నల్లగా లేకుండా ఉంటాయి. లేదంటే మనం కడిగి అక్కడ పక్కన పెట్టేస్తే కొంచెం మచ్చలు మచ్చలుగా అవుతాయండి నల్లగా. అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక పొడి క్లాత్ని తీసుకొని నీట్గా నిమ్మేం లేకుండా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ టైం సేవ్ అవుతుంది, ఇంకా పని కూడా తొందరగా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి నేను నైటే ఈ విధంగా పూజా సామాన్తో పెట్టేశాను. ఇంకా ఇక్కడి నుంచి మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా మార్నింగ్ తను వచ్చేసి ఈ విధంగా పూలమాలలు కడుతున్నారు. ఇవన్నీ నైటే తెచ్చిపెట్టుకున్నామండి, దొరకలేదన్నమాట. ఈ మామిడాకులు ఇవైతే అసలు దొరకలేదండి మాకు, బుజ్జి వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు. అందుకనే మొత్తం మామిడాకులతో కట్టకుండా ఈ విధంగా పూల మధ్యలో మామిడాకులను వేసి కడుతున్నారు. మొత్తం మాల కట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను నైటే ముగ్గు వేసేసానండి, కాకపోతే పసుపు కుంకుమ ఇంకా గుమ్మానికి కూడా పూజిస్తాం కదా పసుపు కుంకుమ, దాన్ని వచ్చేసి మార్నింగ్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ మార్నింగ్ అదంతా అయిన తర్వాత నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. ఆల్రెడీ నైటే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను, కానీ ఒకసారి అన్నం వండాం కదా నైటు, అందుకని చెప్పేసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. పైపైన్ని పొంగలు పెడుతున్నాం కదా, సో గ్లాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం కడిగేసిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేస్తున్నాను, తొందరగా ఆరిపోతుందని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి గ్యాస్కి ఈ విధంగా పసుపు కుంకుమ పెడుతున్నాను. ఇంకా గ్యాస్కి పెట్టడం అయిన తర్వాత ఇంక ఇక్కడ మనం పొంగలు చేస్తాం కదా, ఈ గిన్నెకి కూడా ఈ విధంగా పసుపు కుంకుమ వేసి పెడతారండి. సో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకెక్కడ స్టవ్ మీదే పెడతా ఉంటే కింద పడుతుందని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ పక్కకు తీసి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా నేను స్టవ్ మీద వెలిగించేసానండి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి పులిహారకి అన్నం కూడా పెట్టేస్తున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను నైట్ నానబెట్టుకో ఉంచుకున్నాను కదా మినపప్పు, ఇంక దీన్ని కూడా బాగా శుభ్రం చేసుకుని మిక్సీకి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత గుర్తొచ్చింది ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, కాసేపు అయిన తర్వాత వేయచ్చులేని చెప్పి దీన్ని ఈ విధంగా పెట్టేశాను పక్కన ఉప్పు యాడ్ చేసేసి. ఇంక ఇక్కడ వచ్చేసి పొంగలైతే పొంగొచ్చేసిందండి. మామూలుగా మా అమ్మగానైతే ఈ విధంగా బాగా పొంగొచ్చేటప్పుడు ఇక్కడే గ్యాస్ దగ్గరే టెంకాయ కొడుతుందండి, కానీ నేను దేవుడి దగ్గర కొట్టొచ్చులని చెప్పి ఏం కొట్టలేదు. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత బాగా ఉడికిపోయింది కదా అన్నం, ఉడికిన తర్వాత మనం బెల్లం యాడ్ చేయాలండి. బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయాలి, లేదంటే అన్నం సరిగా ఉడకముందే వేసామనుకో అది ఉడకదండి. ఇంక ఇక్కడ వచ్చేసి బెల్లం నలగకూడదామని చూస్తే అది అస్సలు రాలేదు, నలగతా ఉంటే ఎంతసేపటికి అంటుకోపోతా ఉంది. ఇంకందుకని చెప్పేసి ఈ విధంగా చాక్తో కట్ చేస్తున్నారు బుజ్జి. ఇంకా ఇలా కట్ చేసుకునే ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది దాదాపుగా ఒక 3/4 పైనే ఉంటుందండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేటట్లు కలుపుకోవాలి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి అన్నం పెట్టున్నాను కదా, అదైతే ఉడికిపోయిందండి దించేశాను. ఇంకా తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను. ఇంకా అవి కూడా బాగా వేగాక ఇందులోకి యాడ్ చేసుకోవడమే. ఇంక ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నానండి. పొంగల్లో నెయ్యి యాడ్ చేస్తే భలే టేస్ట్ వస్తుంది. ఇంక ఇక్కడ బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని 1/4 లీటర్ దాకా యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసేటప్పుడు ఎప్పుడూ చెప్పేదే అండి, మంటని సిమ్లో పెట్టుకొని పాలు యాడ్ చేసుకోవాలి, అప్పుడు పాలు అనేటివి ఎందులో యాడ్ చేసినా ఇరిగిపోకుండా వస్తాయి. ఇంకా పాలు యాడ్ చేశాక 1-3 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈలోపు ఇందులోకి యాలకులు పొడి వేద్దామనుకుంటే అయిపోయింది, ఇంకందుకని చెప్పేసి ఈ విధంగా ఎక్కువ యాలకులు యాడ్ చేసి మిక్సీకి పట్టేస్తున్నాను. ఇలా కొన్ని ఎక్కువ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే యాలకులు బాగా మెత్తగా పొడి అవుతాయండి. ఇంకా ఈ పొడిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి దంచుకొని యాడ్ చేయాలంటే కష్టం కదా, అందులో నేను ఎక్కువ రెసిపీస్ చేస్తూ ఉంటాను, నాకు బాగా అవసరం పడుతుందని చెప్పేసి ఈ విధంగా ఎక్కువ పొడి దంచిపెట్టుకునేది
స్టోర్ చేసుకుంటాను. ఇది స్మెల్ కూడా ఏం పోదండి, బాగానే ఉంటుంది ఒక 2 మంత్స్ అయినా కూడా. ఇంక ఇక్కడ మనం దంచిపెట్టుకున్న యాలకుల పొడిని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకొని దించేసుకుంటే మన చక్కెర పొంగలి రెడీ అయిపోతుందండి. నేను ఎప్పుడు పొంగల్ చేసినా ఈ విధంగా కొంచెం జారుడుగానే ఉంచుతాను, అది చల్లారేసరికి ఇంకాస్త గట్టి పడిపోతుంది, అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం లూజ్గానే వండిస్తాను. ఇంకా పొంగల్ అయిన తర్వాత ఇంకా పులిహోరకి రెడీ చేస్తున్నానండి. అందుకోసం నేను ఇక్కడ అన్నం ఉడికించి పెట్టుకున్నాను కదా, దీన్ని బాగా చల్లార్చుకుంటున్నాను కొద్దిగా యాడ్ చేసుకొని. ఇంక ఇది చల్లారేలోపు నేను పోపు రెడీ చేసుకుంటున్నానండి పులిహోరకి. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేడి చేశాను, ఆయిల్ వేడెక్కాక ఇందులో కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు ఇంకా శనగపప్పు కలిపి యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంకా కోర్సుగా దంచుకున్న 1 అల్లం ముక్క, ఇంకా 1 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఈ మూడింటిని కలిపి బాగా కోర్సుగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే లెమన్ని కూడా క్విజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 లెమన్ చెక్కలను తీసుకున్నానండి. మనం మామూలుగా పులిహోర చేసుకునేటప్పుడు లెమన్ రసాన్ని మనం బాగా ఉడికించుకుంటాం కదా, అలా కాకపోయినా ఇన్స్టెంట్గా ఈ విధంగా లెమన్ క్విజ్ చేసుకున్న పులిహోర బాగా ఉంటుందండి. మనం లెమన్ రసాన్ని ఉడికించకపోయినా పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా లెమన్ మొత్తం క్విజ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి. ఇంకిక్కడ వచ్చేసి మనం ముందుగా మిక్సీలో యాడ్ చేసుకొని ఉన్నాం కదా మినపప్పుని, దీన్ని ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమి యాడ్ చేయట్లేదండి, మనం ప్రసాదం కోసం కదా చేసేది, కాబట్టి ఇందులో ఏమి యాడ్ చేయలేదు ఆనియన్స్ అవేమీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా వడల్లాగా వేసుకుంటున్నాను. మనం వడలు డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే వడలు అనేవి బాగా గట్టిగా అయిపోతాయి. ఇంక ఇక్కడ నేను జస్ట్ 3 వడలే యాడ్ చేశానండి, మిగతా పిండిని అలా పక్కన పెట్టేశాను ఈవినింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంక ఇక్కడ 2 వైపులా బాగా కాల్చుకొని వీటిని తీసేసుకున్నాను. ఇంక వడలు చేయడం కూడా అయిన తర్వాత ఇంక ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నానండి. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా వేపపూత, ఇంకా 2 పచ్చిమిర్చి, ఇంకా 2 సాల్ట్, ఇంకా ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేశాను. ఇందులోనే 1 కప్పు మామిడి ముక్కలు, ఇంకా 1 కప్పు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇంక ఇక్కడ మనం మామిడికాయని యాడ్ చేసేటప్పుడు మనం మామిడి పిందెను తీసుకోవాలండి, అప్పుడే అందులో వగరు ఉంటుంది. మనం మామిడికాయలు తీసుకున్నామనుకో అందులో పులుపు ఉంటుంది కానీ వగరు ఉండదు. దొరికిన వాళ్ళు ఈ విధంగా చిన్న మామిడికాయను యాడ్ చేసుకోండి, లేదంటే మామూలు మామిడికాయన్న యాడ్ చేసుకోండి. ఇంక ఇక్కడ ప్రసాదాలన్నీ అయిపోయాయి కదా, ఇంక వీటిల్ని ఈ విధంగా సర్దుకుంటున్నాను దేవుడి దగ్గర పెట్టాలి కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ ప్రసాదాలన్నీ రెడీ చేసేసి పోయి శారీ కట్టుకొచ్చానండి. మనం ఈ వంటలు చేస్తూ శారీ మెయింటైన్ చేయలేం కదా, అందుకని చెప్పేసి స్నానం చేసిన తర్వాత డ్రెస్ వేసుకొని ఈ వంటలన్నీ ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి పసుపు నీళ్ళు చల్లుతున్నానండి. ఇప్పుడనే కాదు, ఎప్పుడు మనం టెంకాయ కొట్టినా లేదంటే సాటర్డే అలాగా పూజ చేస్తూ ఉంటాం కదా స్పెషల్గా, ఇంకప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఈ విధంగా పసుపు నీళ్ళు చల్లుతానండి. చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, పసుపు నీళ్ళు చల్లితే ఎలాంటి దోషాలు ఉండవని చెప్పేసి. అందుకని చెప్పి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా ఈ విధంగా పసుపు నీళ్ళు చల్లుతాను. ఇంక ఇక్కడ పసుపు నీళ్ళు చల్లడం అయిన తర్వాత ఇంక ఇక్కడ పూజ దగ్గర కూర్చొని మొత్తం పూజ చేసేసుకుంటున్నానండి. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి, దయచేసి ఎవరు ఇలా చేశారేంటి అలా చేశారేంటి అనకండి. మనం ఎలా చేసినా కూడా ఒక మంచి భక్తితో చేస్తే ఆ దేవుడు మనకి ఆశీస్సులు ఇస్తారు. ఇంక ఇక్కడ మాకు పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు కదా, ఈ విధంగా కిందే ఉంచేసామండి. బాగానే ఉంది, కాకపోతే కర్టెన్ వేసేస్తాము అప్పుడప్పుడు. ఇంకా కింద కూర్చొని పూజ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, చాలా నీట్గా ఇంకా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా హాల్లో కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడ కూడా దీపం పెట్టేసి ఇంకా వచ్చేసాము. ఇంకా టెంకాయ వచ్చేసి బుజ్జి కొడుతున్నారండి, నేను ఇంకా అక్కడ హారతిస్తున్నాను.
అంతేనండి, మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నామండి. ఇంకా బయటకు పోవడానికి వీల్లేదు కదా, ఇంక అందుకని చెప్పేసి ఉన్న వాటిలతోనే ఈ విధంగా చేసుకున్నాను. లేదంటే ఈ విధంగా బొబ్బట్లు చేద్దాం అనుకున్నానండి. ఇంక ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత తినేస్తున్నాము. మా పూజ అయ్యేసరికి 11:30 అయింది. ఇంకా బాగా ఆకలేస్తుంది కదా, సో ఇంకా తినేస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పులిహార వేసుకుంటున్నామండి. పులిహార ఇంకా ఒక వడ, చెరక వడ వేసుకొని ఇంక ఇక్కడ కందిపప్పు పచ్చడి చేశాను. ఇంకా దాన్ని పులిహారలోకి నంచుకొని తింటూ ఉన్నాము. ఇంకా అప్పటికే నాకైతే ఏమంత ఆకలేదు, కానీ ఈసారి బుజ్జికైతే అస్సలు ఉండలేకపోయాడండి. ఇంకా బా వెంటనే అవడం ఆలస్యం, ఇంకా వెంటనే మొత్తం తినేసాము. ఇంకా తినిన తర్వాత పక్కింటి వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా మీ అందరికీ శార్వరినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాదైతే ఇప్పుడే పూజ ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. కానీ ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయండి. చూపిస్తాను మీకు ఇల్లుని ఎంత గజిబిజిగా ఉందంటే, ముందు రోజు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటామో ఫెస్టివల్ రోజు అంత గడిబిడైపోతుంది. ఇల్లు మొత్తం ఎక్కడెక్కడ పడేశాను. వంట రూమ్లో అట్లానే ఉంది, హాల్లో అలానే ఉంది, ఇంకా బెడ్రూమ్లో కూడా అలానే ఉంది. ఇంకా నేను కష్టపడి మళ్ళీ శారీ కట్టుకున్నాను. అంత నీట్గా అయితే రాలేదు, ఏదో కట్టుకోవాలి కదా అని చెప్పి కట్టుకున్నాను. అయితే మటుకు ఈ శారీ భలే కంఫర్ట్గా ఉందండి, చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. ఇంకా ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చున్నారండి, హాఫ్ శారీ లెక్క ఉంటుంది. ఎంత అలువుగా ఉందంటే, ఫస్ట్ టైం నాకు శారీ కట్టుకుంటే అంతేం అనిపించలేదు అనమాట. ఇది మామూలుగా ఏదైనా శారీ కట్టుకుంటే ఎప్పుడెప్పుడు తీసేయాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈసారి కొంచెం బాగా అనిపిస్తుంది. అన్నా టూ టైప్స్ కట్టుకోవచ్చండి, ఇది పళ్ళు కన్నా రావచ్చు, లేదంటే ఇది ఈ విధంగా ఇలా కట్టుకున్నాను కదా ఈ విధంగా అన్నా రావచ్చు. అయితే మటుకు శారీ నిజంగా భలే కంఫర్ట్ అనిపిస్తుంది ఫస్ట్ టైము. నేనైతే నీట్గా అయితే శారీ కట్టుకోలేదండి, మీరు దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి, నాకు రాదు శారీ కట్టుకోవడము. సో ఏదో దేవుడికి పెట్టుకోవాలి కదా అని చెప్పి నార్మల్గా కట్టుకున్నాను. ఇంకా ఉగాది స్పెషల్కి మీరేమేమి చేశారనేది కూడా నాకు చెప్పండి. ఇంకా మా సైడ్ అయితే రెగ్యులర్గా అయితే ఏ ఫెస్టివల్ అన్నా రాని ముందు పొంగల్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ఇంకా మీరేమేమి చేశారనేది కూడా నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడైతే నేను నా హౌస్ని చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా సర్దుకున్నానో అంత గజిబిజి అయిపోయింది. డ్రెస్ ఇంకా ఒక్క జత ఇయర్ రింగ్స్ తీయడానికి బట్టలు మొత్తం తీసేయాల్సి వచ్చింది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను, బట్ కట్టుకోలేదు. ఇంకా అక్కడ చూడైతే అక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఎన్ని గుట్టలు పొడుచున్నాయో. ఆల్మోస్ట్ లేడీస్ కి అందరికి ఇదే ప్రాబ్లం అనుకుంటా కదా, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మొత్తం ఇంట్లో నుంచి మొత్తం అన్ని ఇలాగ గుట్ట పోసేస్తారు. సో నా పరిస్థితి కూడా అంతే, ఒక్క ఇయర్ రింగ్ ఒక జత బ్యాంగిల్స్ తీయడానికి ఇన్ని పడేయాల్సి వచ్చింది. ఇంకైతే కిచెన్ లో చూపిస్తాను చూడండి, గందరగోళంగా ఉంది. ఇప్పుడు పొయ్యి అయితే దాన్ని నీట్గా తీసేయాలి, ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి, చాలా పని ఉంది. చూపిస్తాను పదండి అది కూడా. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా అవన్నీ ఈవినింగ్ అయితే తీసేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి, అయితే చూడండి నిన్న ఈవినింగ్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేశానండి, కానీ మొత్తం గడబిడైపోయింది. ఇంకా మార్నింగ్ లేచి కూడా మొత్తం ఎంత నీట్గా ఉన్నిందో కదా, మళ్ళీ ఇప్పటికి అయ్యేసరికి చూడండి, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. నేను ఇక్కడ నిన్న చూపించాను కదండి ఎంత తెల్లగా ఉందనేది, నిన్న మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సో ఎంత తెల్లగా ఉన్నిందైతే ఆ మరకలు అవన్నీ ఎంత నీట్గా పోయాయో చూడండి. అది కూడా నేను వీడియో తీశాను, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను దాన్ని. ఇంకా ఇలా ఉంది నా వంటగది, ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసేయాలి. సో మా ఉగాది అయితే అంతేనండి, చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా ఉగాది పచ్చడి చేయడానికి అయితే నిజంగా జనాలు చాలా కష్టపడుతూనే ఉంటారండి. ఆ మామిడి పూత ఇంకా మామిడికాయ అయితే అస్సలు దొరకట్లేదు కదా, మాకు కూడా అస్సలు దొరకలేదండి. మా వారికి ఆఫీసులో వాళ్ళు ఇచ్చారంట, ఆఫీసులో చెట్టు ఉంది,
కాబట్టి అక్కడ అక్కడ కొలీగ్స్ అందరికి మామిడి పూత ఇంకా కొన్ని మామిడి ఆకులు వేప పూత అవి ఇచ్చారు, కాబట్టి అలా దొరికింది. అంత లాక్డౌన్ విధించింది కదా అంతలు ఇక్కడ, కాబట్టి షాపులు ఏదో టైంలో ఓపెన్ చేస్తున్నారు, ఇంకా ఏదో టైంలో క్లోజ్ చేస్తున్నారు, కాబట్టి దొరకడానికి అయితే చాలా కష్టం అవుతుంది. ఇంకా ఈ లాక్డౌన్ విధించింది మన కోసమే అండి, ప్లీజ్ ఎవరు అయితే బయటికి రాకండి, ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్పితే బయటికి రాకండి. ప్రభుత్వం మన కోసమే కదా ఇలాంటి ఆంక్షలు పెట్టింది, సో మనందరం అర్థం చేసుకోకుండా బయటకు వచ్చి ఇంకా జనాలను ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడడం ఎందుకు? ప్లీజ్ కొన్ని రోజుల వరకు ఇంటికే పరిమితం అవ్వండి ప్లీజ్, అదే అందరికీ మంచిది, మన దేశానికి మంచిది. ఇంట్లో చేరాం కదా, సో అన్ని ఇబ్బంది అయిపోయాయి, అందుకే మీకు రెసిపీ వీడియోస్ రావట్లేదు సరిగా. ఏమంటే ఇంట్లో కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ అవి అయిపోయాయి, ఇంకా ఇంట్లోకి కొన్ని కొన్ని చిన్న చిన్నవి అవసరం పడతాయి కదా అవి కూడా లేవండి, సో అలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా పర్లేదు, కొన్ని రోజులు ఇబ్బంది పడినా మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో అదేనండి ఈ రోజుటి వీడియో, అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.